నమస్తే వెల్కమ్ టు కాలేజ్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక రాబోతోంది మునుగోడు సంబంధించి మీకు అందరు తెలుసు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోటి అతిథులు ఆయన బీజేపీ పార్టీలో వేరేండు ఇక మొత్తం మీదకి అతిథులు మేబీ నెక్స్ట్ మంత్ ఎనిమిది తారీఖు నోటిఫికేషన్ వచ్చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది సో ఇదే నేపథ్యంలో ఉప ఎన్నిక రాబోతోంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిగా పాల్బాయి శివంతిని ప్రకటించారు ఇక బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో ఏరిన కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేశాడు అక్కడ నుంచి ఇక టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అంగామంగం అవుతుంది ఉంది ఎవరిని పోటీలు నిలబెట్టాలి గతంలో కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డిని నిలబెట్టిరు మునుగోడులేమో బీసీలు ఎక్కువ ఉంటారు మళ్ళీ కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ ఒకవేళ కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితులు మేము సపోర్ట్ చేయమని చెప్పి ఇప్పటికే అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కల్వకుట్ల తారక రామారావు దృష్టికి కూడా తీసుకెళ్ళారు సో మొత్తం మీకు ఒక అలజడిలో ఉన్నారు రెడ్డిని నిలబెట్టాలా బీసీని నిలబెట్టి బీసీ లీడర్ని బలియాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు స్పష్టంగా అనిపిస్తోంది సో మంత్రి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని మునుగోడు సంబంధించిన అధికార పార్టీకి ఇన్ఛార్జ్గా ప్రకటించారు ఇప్పటికే ఆయన జగదీశ్వర్ రెడ్డి కదా అక్కడ బీసీ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కదా ఈయన పెత్తానం చెలా ఇస్తా సో ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే అందుకే మనం పెట్టుకున్నాం మునుగోడులో టీఆర్ఎస్ ముసలం ఈయన మీకు అందరూ తెలుసు భువనగిరి సంబంధించిన మాజీ ఎంపీ బూర గౌడ్ సో ఈయన అక్కడ అక్కడ ఆయన క్యాడర్ ఉంది ఎందుకంటే గతంలో ఎంపీగా పనిచేసింది కాబట్టి ఈనంది నియోజకవర్గాల పరిధిలో భువనగిరి భునగిరి పార్లమెంట్ స్థానం ఉండే కాబట్టి మునుగోళ్ళు కూడా పెద్ద ఎత్తున పరిచయాలు ఉంటాయి ఈయన అక్కడ ప్రతి ఒక్క మీటింగ్కి నా పిలుస్తలేడంట జగదీశ్వర్ రెడ్డి ఎందుకు ఒక బీసీ లీడర్ని ఎందుకు హైలైట్ చేయాలని చెప్పి పిలుస్తలేడంట ఈయన అందుకే ఏమంటుందంటే నాకు కేసీఆర్ ఒక్కడే లీడరు కేసీఆర్ కింద ఉన్న వాళ్ళు కూడా నాకు లీడర్ కాదు అని చెప్తా ఉన్నాడు అంటే కేసీఆర్ కింద బూర నర్సయ్య గౌడ్ కూడా ఉంటారు కాబట్టి ఈయన కూడా లీడర్ కాదు కేసీఆర్ ఒక్కడే దేవుడు అని ఒక రకంగా చెప్తా ఉండు ఒకసారి చూద్దాం పార్టీలో కేసీఆర్ ఒక్కడే లీడర్ మిగతా వాళ్ళు లిల్లీ పూట్స్ వాళ్ళను నేను పట్టించుకోను అంటుండు మాజీ ఎంపీ ఒకసారి ఆ వార్తను చూసే ప్రయత్నం చేద్దాం పార్టీలో కేసీఆర్ ఒక్కడే లీడర్ మిగతా వాళ్ళు లిల్లీ పూట్స్ అంట వాళ్ళని నేను పట్టించుకోను మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తనను తనకు కేసీఆర్ ఒకడే నాయకుడు అని మిగతా లిల్లీ పూట్లను అసలు పట్టించుకోనని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి మీద ఉన్నాం ఆయన మరోసారి విరుచుకుపడ్డారు ఇప్పుడు ఈయన ఏమంటా ఉన్నాడంటే కేసీఆర్ ఒకడే దేవుడు కేసీఆర్ ఒకడే లీడర్ అంటా ఉన్నాడు నిన్ను గెలిపించిన వాళ్ళు నీకు లీడర్ అవుతారు నిన్ను గెలిపించిన వాళ్ళు నీకు దేవుడు అవుతారు ఇంకా కేసీఆర్ బదనే చేస్తా ఉండే ఒకవేళ కేసీఆర్కి అంత నీ మీద ఉంటే ప్రేమ ఉంటే ఇప్పుడు మునుగోళ్ళు నిన్నే ఆడ బిజీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా నిన్నే ప్రకటించవచ్చు కదా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ సోయి ఉండదు కేసీఆర్ దేవుడు కేసీఆర్ లీడర్ ఇంకా కేసీఆర్ బదనే చేస్తాం నిన్న బూర నర్సయ్య గౌడ్ ఇక మునుగోడులో పార్టీ తరఫున జరిగే కార్యక్రమాలను మంత్రి తన సొంత కార్యక్రమాలుగా భావిస్తున్నాడని ఫైర్ అయ్యారు ఫైర్ అయ్యారు మంగళవారం చౌటుపల్లలో కొండా లక్ష్మణ్ బాబు జయంతి వేడుకల్లో బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక ఆయన పిలువనంత మాత్రాన నా స్థాయి తగ్గదు ఆయన స్థాయి పెరగదు అహంకారంతో ప్రవర్తిస్తే వారి సొంత సమాధికి పునాది వేసుకోవడమే ఆరు నెలల పదవి కోసం ఎన్ని గేమ్స్ అవసరం లేదంటావుడు ఒక రకంగా అధికార పార్టీని బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒడగొట్టాల్సిన అవసరం లేదు ఈ బూర నర్సయ్య గౌడు ఈ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇద్దరు కలిసి పార్టీ నాడ వీళ్ళిద్దరి మధ్య అంతర్గత కొట్లాడల వల్ల సో జగదీశ్వర్ రెడ్డికి మునుగోడు గడ్డ మీద అక్కడికి వచ్చి మోతవారు చేయాల్సిన అవసరం లేదు పెత్తానం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆయన చేయాలనుకుంటే ఇదే పూర నర్సే గౌడ్ చేయాలి ఎవరు ఈ జగదీశ్వర్ రెడ్డి చేయాలనుకుంటే ఆ సూర్యపేట పోయి పెత్తానం చెల్లించవచ్చు ఈ బీసీ ఓట్లు ఎక్కువ ఉన్న దగ్గర ఈయన పెత్తానం ఏంది ఇప్పుడు ఈయన పరిధిలో వస్తుంది ఈయన ఎంపీగా గతంలో పనిచేసింది కాబట్టి ఈయన పరిధిలో వస్తుంది ఈయన మాట్లాడుతుంది కొంతమేర కరెక్టే కదా మరి కేసీఆర్ నీకు టికెట్ ఇస్తలేడు కదా నువ్వు కొట్లాడొచ్చు కదా కాదు ఇంకా బీసీల ఆత్మగౌరవాన్ని కల్వకుట్ల చంద్రశేఖరరావు కాళ్ళ కాడ తాకాటు పెట్టు బూరా నర్సేయగడ్పై ఎందుకు మరి నీకు ప్రాధాన్యత లేదు నీకు గౌరవం ఇస్తలేదు మరి ఆ పార్టీ నుంచి బయటికి రావచ్చు కదా ఇండిపెండెంట్గా బీసీ అభ్యర్థిగా నువ్వే పోటీ చేయొచ్చు కదా కాదు ఇంకా కేసీఆర్ని చూకూరు ఇంకా చూకూరి ఇక మంత్రులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అయ్యారు ఆ తర్వాత వారు కాలగర్భంలో కలిగిపోవాల్సిందే అని అన్నారు పార్టీ తరఫున జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు కూడా తనను పిలవకూడపోవడం మునుగోడులోని మూడు లక్షల మంది ప్రజలను అవమానించినట్లేనని అన్నారు మరి ఇప్పుడు నిన్ను పార్టీ కార్యక్రమాలకి పిలువడం బీసీలు అక్కడ ఎవరైతే ఉన్నారో మునుగోడు ప్రజల్ని అవమానించినట్టే అంటున్నావు కదా మరి పొద్దుగా రెడ్డికి టికెట్ ఇస్తా టీఆర్ఎస్ పార్టీ నిన్ను అనుమాన నిన్ను అవమానపరిచినట్టే కదా బీసీలు అందరినీ అవమానించినట్టే కదా దాని గురించి మాట్లాడకొక రెడ్డిని టార్గెట్గా వీళ్ళు ఇద్దరే కూడా కొడతాడు నేను చెప్తాను కదా మునుగోడు గడ్డ మీద టీఆర్ఎస్ పార్టీ ఓడిపోని కారణం బూర నర్సే గౌడ్ చాలు ఈయన ఒక వర్గం చేసుకోబతాడు బీసీ వర్గాన్ని ఆ రెడ్డి వర్గాన్ని చేసుకొని పోతాడు టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతారు మునుగోడు గడ్డ మీద పెట్టాలని కూడా కోరుకుంటున్నా ఇక రైట్ వ్యక్తిగత ఆహ్వానాలు వ్యక్తిగత ఆహ్వానాలు చిల్లర రాజకీయాలను తాను పట్టించుకోనన్నారు కేసీఆర్ నాయకత్వంలోనే తామంతా పనిచేస్తామన్నారు మునుగోడు టికెట్ తనకంత ముఖ్యం కాదని పార్టీ అభ్యర్థి ఎవరన్నది సంబంధం లేకుండా గెలుపు కోసం బుర్కా వేసుకొని ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన భవిష్యత్తును పనంగా పెట్టి కొట్లాడిన కొండా లక్ష్మణ్ బాబుజీ ప్రజల మనసులో ఇప్పటికీ నిలిచిపోతారు ఆయన నిలిచిపోతాడని అందరికీ తెలుసు ఆయన పేరు చెప్పుకొని మీరు రాజకీయం చేద్దామని మేము చెప్తా ఉన్నాం సో ఒకసారి ఈయన బూర నర్సేయ గౌడ్ ఏం మాట్లాడిడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ వచ్చేది భోజనం సేవ గవర్నమెంట్ కాదు భోజనం సేవ గవర్నమెంట్ ఆత్మీయ సమ్మేళనం అది కూడా పార్టీ ఆత్మీయ సమ్మేళనం తన సొంత కుటుంబ ఆత్మీయ సమ్మేళనం అంటే అది వేరు విషయం అనిపించి పార్టీ ఆత్మీయ సమ్మేళనం తెలియట్లేదంటే మునుగోడులో ఉన్నటువంటి మూడు లక్షల ప్రజలను అవమానించినట్లే తప్పితే మిగతా ఏం లేదు మరి మూడు లక్షల మందిని అవమానించినట్టే అంటున్నావు కదా ఒకవేళ బీసీకి టికెట్ ఇవ్వకపోతే ఆ మూడు లక్షల పైనున్న బీసీ సామాజిక వర్గాన్ని మొత్తం అవమానపరిచినట్టే కదా దానికి సమాధానం చెప్పు ఫస్ట్ వ్యక్తికి సంబంధించింది కానీ వ్యవహార శైలి ఓ పార్టీకి సంబంధించింది అని నేను అనుకోవాలి నేను అంత కర్మ సిద్ధాంతంతో పనిచేసే వ్యక్తి మీ అందరికీ తెలుసు ఒక పదవి కొరకు ఎవరు పిలుస్తానో గురు నర్సాయి గారు కావాల్సింది ప్రజల సంక్షేమం అట్టడి ఊరుగా అభివృద్ధి ఇప్పుడు ప్రజలే కావాలన్నప్పుడు ప్రజలనే లీడర్ అని చెప్పి రాదు మరి అయిపోతే కేసీఆర్ ఎందుకు లీడర్ అవుతాడు కేసీఆర్ తప్ప మిగతా వాళ్ళందరూ ఎవరు లీడర్ కాదంట కేసీఆర్ లీడర్ అంట నిన్ను ఓట్లు వేయించిన గెలిపించిన భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు కదా లీడర్లు వాళ్ళు కదా దేవుళ్ళు కేసీఆర్ ఎందుకు వస్తున్నాం కేసీఆర్ ఫోటో తీసి చూసి ఓటేసే పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు తెలంగాణ సమాజం ఇంకా కేసీఆర్ని చెప్తూ ఉండు ఏదైతే ఏ బీసీని అని చెప్పుకుంటు ఉన్నారో ఆ బీసీల ఆత్మగౌరవాన్ని చంద్రశేఖర్ చంద్రశేఖరరావు ఆ కాళ్ళకాడ తాకట్టు పెడుతున్నారు ఈ బీసీ లీడర్లు అందుకే మేము చెప్తా ఉన్నాం కదా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ కొట్లాటల మధ్య వీళ్ళిద్దరే టీఆర్ఎస్ పార్టీని అక్కడ వడగొట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వడగొట్టాలని కూడా కోరుకుంటాం మీరు కొట్లాడుకోండి ఇంకొక ఆరు నెలలు ఎలక్షన్స్ అయిపోయే వరకు కొట్లాడుతూనే ఉండండి ఇక మీ టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం పక్క పార్టీల వైపు చూసే ప్రయత్నం చేస్తుంది కొట్లాడుకోండి ఆరు నెలలు అనవసరంగా మీ ఇద్దరు వ్యక్తిగతంగా కొట్టుకోండి తప్పించి దాన్ని బీసీల అని బీసీలను అవమానపరచని చెప్పి దయచేసి బీసీలను బంధం చేయకండి ఇంకో రిక్వెస్ట్ చేస్తాను ఇక సూర్యపేట మంత్రి జగదీశ్వర రెడ్డి చెప్తా ఉన్నావు నువ్వేమన్నా చేయాలనుకుంటే నీ రాజకీయమైనా చేయాలనుకుంటే సూర్యపేటలో చేసుకో సూర్యపేట ప్రజలు నీకు ఓటేజ్ గెలిపించు కదా విద్యుత్ శాఖ మంత్రి ఉన్నాం కదా తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా చేసే ప్రయత్నం చేయి ఇరవై నాలుగు గంటల కరెంట్ అని చెప్తా ఉన్నావు కదా పోతూనే ఉంది కరెంటు కొద్దిగా వర్షం పడితే కరెంటు పోతూ ఉంది అనవసరంగా బీసీల ఆత్మగౌరవం దెబ్బ తినకండి బీసీల ఆత్మగౌరవం తీసుకొని కలవకుండా చంద్రశేఖరరావు కాళ్ళకార్డు తాకట్టు అని చెప్పి కూడా ఇద్దరు లీడర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం